హలో గైస్ మీ అందరికి ఈ వీడియోలోకి స్వాగతం. సో అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బానే ఉంటారు. సో మీట్ మిస్టర్ బాల్, పేరే బాల్ అంటే మిస్టర్ బాల్. సో ఇది నిజంగా నాకు చాలా స్పెషల్ బాల్ గైస్, ఎందుకంటే ఈ బాల్ అనేది చిన్నప్పటి నుండి నా దగ్గరే ఉంది అండ్ ఈ బాల్ ని నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, ఎందుకంటే పగిలిపోద్దేమో అని భయం గైస్. దాంతో కొన్నానే కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ ఈ రోజు నేను ఈ బాల్ ని యూజ్ చేయబోతున్నాను అన్నమాట. సో పదండి గైస్, మనం ఈ రోజు మన బాల్ తో వెళ్ళి ఆడుకుందాం. సో వీళ్ళే మన చిట్టి పొట్టి గ్యాంగ్ అన్నమాట, వీళ్ళతోనే మనం ఆడుకుంటున్నాం గేమ్ ని. ఇప్పుడు చూడండి గైస్, నేను కొట్టే షాట్ అనేది ఎలా ఉంటుందో. ఏ చాలా దూరం వెళ్ళింది గైస్ అండ్ ఒరే ఒక ఇంట్లో వెళ్ళింది. ఇంకో బాల్ ఇచ్చి కొడితే వచ్చేస్తుంది. కొట్టు కొట్టు. ఇదేంటి ఆగాడు? ఈ అంకుల్ గాడు ఎంత పని చేశాడంటే గైస్, పీల్చేశాడు. రాక నా స్పెషల్ బాల్ తో ఆడుకుంటుంటే ఆ అంకుల్ గాడు పీల్చేశాడు గైస్. ఈ రోజు ఆ అంకుల్ గాడికి నేనంటే ఏంటో చూపిస్తా గైస్. అండ్ ఇంకో విషయం, ఈ అంకుల్ గాడి గురించి మీలో చాలా మందికి తెలీదు. ఈ అంకుల్ గాడు ఎవరో కాదు, మన కేరీ టీచర్ యొక్క బాయ్ ఫ్రెండ్. సో మిస్టర్ టీ ఎలాగుందో వీడు కూడా చాలా క్రూయల్ గా ఉన్నాడు గైస్. సో మిస్టర్ టీకి అయితే బుద్ధి చెప్పేసాం, బట్ ఈ రోజు వీడికి కూడా బుద్ధి చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. సో ఆర్ యూ రెడీ గైస్? ఈ రోజు మాత్రం మామూలు ఫన్ ఉండదు, ఎందుకంటే ఆ అంకుల్ గాడికి దోలా తీర్చేద్దాం. అంకుల్ బి రెడీ, ఐఎమ్ కమింగ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నిజంగా వీడైతే చాలా చాలా క్రూయల్ గైస్. వీడి ఫేస్ కి ఏమైందో తెలియట్లేదు, ఒక ఆలుకి లాగైతే మారిపోయాడు. అమ్మా ఈ రోజు చికెన్ వండుకొని తింటావా గైస్? వాడు చికెన్ కాదు గైస్, ఈ రోజు ఒక పిట్టని కొట్టాడు గైస్ వాడు నా కళ్ళ ముందు. ఆ పిట్టని వండుకొని తింటున్నావా? ఇప్పుడు వీడి మీద కోపం ఇంకా రెట్టింపు అయిపోయింది గైస్. ఎలా ఒక పిట్టని చంపేవాడు ఎలా తింటాడు? నిజంగా ఇప్పుడు మాత్రం వేడుకుంది గైస్. ఓకే నేనైతే డోర్ ని ఓపెన్ చేసేసాను. సో వీడైతే ఎక్కడ తిరుగుతుంది నాకైతే అర్థం కావట్లేదు. సో నాకైతే ఒక మస్త్ ఐడియా అయితే వచ్చింది గైస్. ఏంటంటే ఇప్పుడు నాకు ఒక క్రాకర్ ఒక బాక్స్ అయితే దొరికింది. సో ఇందులో మనం ఒక క్రాకర్ ని ఏం చేద్దాం అంటే అక్కడికి ఆ నిప్పులో పెట్టేద్దాం. దానితో ఎప్పుడైతే వాడు లైట్ వెలిగేస్తాడో అప్పుడు ఈ క్రాకర్ అనేది బొమ్మ అని పేలుతుంది, అప్పుడు వాడి ఫేస్ కూడా బొమ్మ అని పేలుతుంది. బాబా ఇది మాత్రం మామూలు క్రాకర్ కాదు గైస్, ఇది మాత్రం ఒక పెద్ద ఫైర్ క్రాకర్. సో దీని అయితే నేను తీసుకుంటాను. సో ఇప్పుడు మెల్లగా వెళ్ళి తొందరగా దీని లోపలికి అయితే పెట్టేయాలి. అంకుల్ కి కనపడకుండా మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ కోల్ ని మనం దీనిపైన అయితే వేసేద్దాం. ఇక నేనైతే తొందరగా బయటికి అయితే వెళ్ళిపోతాను గైస్, లేకపోతే అంకుల్ కి డౌట్ అయితే వస్తుంది. సో నిజంగా గైస్ వాడు ఈ రోజు ఆ మాంసాన్ని తినలేడు. ఇప్పుడు ఉందిరా అంకుల్, నీకు మామూలుగా ఉండదురా. మిస్టేక్ బుద్ధి చెప్పేసాను, ఈ రోజు మాత్రం నీకు ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆలోచించు, వెలిగించు, ఖతర్నాక్గా ఉంటుంది. ఇప్పుడు అది ఫైర్ క్రాకరా మజాగా పెట్టుకుంటే మామూలుగా ఉండదు అది. నాకు ఇది అంకుల్ గురించి ఇంకో విషయం తెలిసింది ఏంటంటే ఈ అంకుల్ మన స్ట్రీట్ లో ఉన్న ప్రతి పిల్లవాడిని టార్చర్ పెడతారంట గైస్. పిల్లలనే కాదు, పక్షుల్ని, ఎద్దుల్ని, గేదెల్ని, కుక్కల్ని అన్నిటిని టార్చర్ పెట్టేస్తారంట. సో నిజంగా వీడు మన మిస్టర్ టీ కంటే వేరే లెవెల్ సాటిస్టిక్ గైస్. మిస్టర్ టీ స్టూడెంట్స్ ని మాత్రమే ఇబ్బంది పెడుతుంది గైస్, బట్ వీడు మాత్రం ప్రతి వ్యక్తిని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. సో ఈ అంకుల్ కి మాత్రం గుణపాఠం మామూలుగా ఇవ్వకూడదు, మన స్టైల్లో ఇచ్చి పడేయాలి. సో ఈ స్ట్రేంజర్ అయితే ఒక మంకీ దగ్గరికి అయితే వచ్చాడు అండ్ గాయస్ ఒక చింపాంజీని బంధించి పెట్టాడు. ఓ మై గాడ్, చూడండి గైస్ వీడి సాటిస్ట్ లెవెల్ ఏ లెవెల్ లో ఉందో. పాపం ఆ చింపాంజీని బంధించి వీడు టార్చర్ నరక స్పెల్లింగ్ రాయిస్తున్నాడు గైస్. ఏమన్నా అన్యాయమా చెప్పండి, బట్ ఈ రోజు మాత్రం ఆ అన్యాయం ఇంకా కొనసాగదు ఈ రోజు నుంచి. సో నేనైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ రోజు నీకు ఉందిరా. సో అక్కడైతే ఉంది గైస్ చింపాంజీ, బట్ చింపాంజీ దగ్గరికి వెళ్ళగానే నన్ను అటాక్ చేస్తుందేమో. సో నాకైతే భయంగా ఉంది. వీడైతే రాకపోతే చాలు. ఓ మై గాడ్, నాకైతే భయం వేస్తుంది గైస్ ఆ చింపాంజీ దగ్గరికి వెళ్ళగానే, ఎందుకంటే ఆల్రెడీ వాడైతే టార్చర్ చేశాడు. ఇప్పుడు ఆ చింపాంజీ మెథడ్లో ఏముంటుందంటే మనుషులు బాగా టార్చర్ చేస్తారన్నట్టు ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు దగ్గరికి వెళ్ళంగానే అదైతే నన్ను పట్టేసుకుంటుంది. అండ్ ఇక్కడ చూడండి గైస్, సో చింపాంజీని అయితే మనం ఇక్కడ నుంచి విడిపించాలి, బట్ నేనైతే ఇప్పుడు దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు. బట్ నా దగ్గర అయితే ఎలాంటి కీ అయితే లేదు గైస్. ఇప్పుడు నాకైతే కీ కావాలి. అంటే ఇక్కడ ఓ ఇక్కడైతే ఉందండి గైస్, ఇక్కడ బనానా ఉంది. ఐ థింక్ నేను బనానా వేసి దీన్ని డిస్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే యూజ్ లాక్ కీ టు అన్లాక్ ద గొరిలా. సో నేనైతే కీని తీసేసుకుంటున్నాను. సో కీతో మనమైతే అన్లాక్ చేద్దాం గొరిలా. ప్లీజ్ ఈ రోజు మాత్రం నేను కాపాడుతున్నాను, ప్లీజ్ నన్ను ఏం చేయొద్దే. ఓకే ఐ థింక్ అన్లాక్ అయిందా అన్లాక్ అవ్వలేదా అదే అర్థం కావట్లేదు. అన్లాక్ అయింది గైస్, అన్లాక్ అయింది. సో ఇప్పుడు ఆ అంకుల్ వస్తుంది అండ్ ఆ చింపాంజీ అతని బ్యాండ్ మోయిస్తుంది. సో అంకుల్ రా అంకుల్ తొందరగా, నీ కోసం అక్కడ చింపాంజీ వెయిట్ చేస్తుంది 100 ఏళ్ల నుంచి. సో ఈ రోజు మాత్రం చింపాంజీ లైక్ పగ తీర్చుకునేది గైస్, వేరే లెవెల్ గా పగ తీర్చుకునేది. నేను కూడా చూడాలనుకుంటున్నాను ఆ చింపాంజీ ఎలా పగ తీర్చుకుంటుందో. లిటరల్లీ వేరే లెవెల్ అయితే ఉండిపోతుంది. నేనైతే ఇక్కడ నుంచి చూస్తాను. ఓ వాడైతే రాకుండా ఉండి చాలు. ఎస్ ఇప్పుడు పేపర్ తో కొట్టాలి. అది ఓయ్ అది ఉతికేస్తుంది గైస్, వాషింగ్ మిషన్ వేసినట్టు. ఒబ్బో బాబాయ్ బట్టలే చినిగిపోయాయి. లిటరల్లీ గైస్ లాస్ట్ రివెంజ్ మాత్రం ఏమన్నా నవ్వొచ్చింది. ఆ చింపాల్సింది వేరే లెవెల్ లో రివెంజ్ తీసుకుంది, లైక్ బట్టలు ఉతికేసినట్టు వాడిని ఉతికేసింది మరి. సో ఇక్కడైతే ఒక రెండు పక్షులు ప్రశాంతంగా కూర్చున్నాయి అండ్ వచ్చేసాడు. అరే ఓ అరే అమ్మా, పక్షుల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వడు గైస్. అండ్ వీడు పడుకోవడానికి నిజంగా గైస్ వీడి లెవెల్లో ఉన్న సాడిస్ట్ మాత్రం వేరే లెవెల్. మిస్టీలో కూడా చూడలేదు, బట్ వీడిని మాత్రం ఈ రోజు మామూలుగా టార్చర్ పెట్టాను గైస్. ఇక్కడ వీడు ఏమన్నాడంటే షుగర్ క్యూబ్స్ ఫైండ్ చేసి వాడు ఎక్కడైతే పడుకుంటాడో అక్కడ పెట్టమన్నాడు. నాకు తెలియదు షుగర్ క్యూబ్స్ పెడితే ఏమవుతుందో, బట్ ఏదో చాలా వింతగా అయితే జరిగిపోతుంది గైస్. నాకైతే ఇల్లు నిజంగా చాలా చాలా బాగుంది కదా. ఎంత మందిని టార్చర్ చేసి ఎంత సంపాదించి కట్టుకున్నాడో, మిస్ ఎలా కట్టుకున్నాడో ఏంటో, మరి రాబరీ కూడా చేస్తాడు ఏంటో. సో నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాను. సో ఎప్పుడైతే నేను లోపలికి వెళ్తాను గైస్, ఎందుకంటే ఈ అంకుల్ బయట ఉన్నాడు కాబట్టి. కనబడాలి షుగర్ అనేది మన కిచెన్ రూమ్ లో అయితే ఉంటుంది. సో నేనైతే డోర్ ని క్లోజ్ చేస్తాను. అండ్ వీడైతే ఫోన్ మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారా? ఐ థింక్ వీడు పోలీసులకి అయితే ఫోన్ చేయకుండా ఉంటే చాలు, లేకపోతే మనం దొరికిపోతాం. ఐ థింక్ వాడు ఫోన్ చేయడు గైస్, అంత పిరిగి పంది అయితే కాదు వాడు. పోలీసులు ఫోన్ చేస్తే వాడంత పిరిగి పంద ఎవడు ఉన్నాడు ఈ భూమి మీద. సో వీడు రాకముందు మనం కిచెన్ రూమ్ లోకి వెళ్ళిపోయి నాకైతే షుగర్ కావాలి. అండ్ ఓ మై గాడ్, ఇక్కడైతే షుగర్ లేదు మనకైతే. ఇక్కడ ఎనర్జీ డ్రింక్ అయితే ఉంది, దీన్ని తాగేద్దాం. సో దాంతో మన ఎనర్జీ అయితే బూస్ట్ అయిపోతుంది. అండ్ షుగర్ లేదు కదా, మొత్తం ఎనర్జీ డ్రింక్సే ఉన్నాయి. ఓ నేను ఇది చూడలేదు కదా నిజంగా. నేనైతే నాకు షుగర్ కావాలని అది చూస్తున్నాను, కానీ ఈ స్ట్రేంజర్ గా నన్ను పట్టుకుంటానని నేను ఆడనైతే చూడలేదు. ఇంకా మనమైతే పైకి వెళ్ళి ఒకసారి సెర్చ్ అయితే చేద్దాం గైస్. ఐ థింక్ పైన ఉన్నాడా వీడు? నాకైతే అనిపించట్లేదు పైన ఉన్నాడేమో అని. సో నేనైతే ఈ రూమ్ లో షుగర్, ఈ రూమ్ లో షుగర్ ఎందుకు ఉంటుంది? ఐ థింక్ వీడు జిమ్ ఏరియాలో జిమ్ చేస్తాడా. దేవుడా, ఇంత పెద్ద జిమ్మా, ఎందుకు రా కండలు పెంచేది అలా. బట్ పట్టుంది గైస్ వీడికి మాత్రం, ఏం జిమ్ చేస్తాడు ఏంటో. అండ్ బయటకి అయితే వచ్చేసాం, బట్ ఇక్కడ మాత్రం ఎలాంటి షుగర్ క్యూబ్స్ అయితే లేదు. అండ్ ఓ మై గాడ్, వీడు ఏమన్నా చిన్న పిల్లడే ఏంటి ట్రైన్స్ తో ఆడుకోవడానికి? ఏ పిల్లవాడు దొంగలించేసావురా ట్రైన్? నాకు అర్థం కావట్లేదు. వీడు చిన్న పిల్లలాగా ట్రైన్స్ ఆడుకుంటాడేమో. ఓ బై 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 వచ్చేసాడు గైస్, వచ్చేసాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఓకే మనమైతే ఇక్కడ నుంచి తప్పించేసుకోవచ్చు. ఇక్కడ నుంచి దూకేయచ్చా మనం? ఓకే ఐ థింక్ మనం అయితే ఇక్కడ నుంచి దూకేయచ్చు గైస్. ఓకే ఫైనల్ గా ఇక్కడ నుంచి దూకేసాం. షుగర్ అనేది ఎక్కడ ఉంటుంది? నార్మల్ గా కిచెన్ రూమ్ లో సెర్చ్ చేసాం. ఓకే మనమైతే బ్యాక్ సైడ్ వచ్చేసాం గైస్. అండ్ ఇక్కడేమో ఓ ఫైనల్ గా గైస్ మనకైతే షుగర్ దొరికేసింది. ఇప్పుడు ఈ షుగర్ ని నేనైతే వాడు ఎక్కడైతే పడుకుంటాడో అక్కడైతే వేస్తాను. లిటరల్లీ ఏం జరుగుతుందో నేను చూడడానికి చాలా చాలా ఎక్సైటెడ్ గైస్. ఈ రోజు మాత్రం నీకుందిరా, ఈ రోజు నీకు ఉండింది. ఎందుకంటే నువ్వు నాతో పెట్టుకున్నావు, ఎవరితోనే పెట్టుకోవచ్చు, బట్ మా దోస్తులతో మాత్రం పెట్టుకుంటే నీ కథ వేరే ఉంటది. అండ్ ఓకే నాకైతే కనపడింది. సో ఇక్కడైతే మనం ఈ షుగర్ క్యూబ్స్ ని ఇక్కడ పెట్టేద్దాం. పైన వేస్తాను, ఏం జరుగుతుందో చూడాలి గైస్. సో ఈ సీన్ ని చూడడానికి దగ్గరుంటే ఎంత బాగుంటుందో, బట్ నో ప్రాబ్లం మనకైతే ఆ సీన్ అనేది కనపడుతుంది. ఓ మై గాడ్, నో 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 నో. వాడు చూడక ముందే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి గైస్. ఓ రే 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 రే, వాడైతే నన్ను చూడట్లేదు. బట్ ఫైనల్ గా గైస్ మనమైతే ఓకే వచ్చేసాం. నాకైతే ఈ సైడ్ నుంచి ఏం కనపట్లేదు. ఐ థింక్ వాడు పడుకోవడానికి వెళ్తున్నాడు గైస్, వాడు పడుకోవడానికి వెళ్తున్నాడు. అండ్ పడుకోవడానికి వెళ్ళాడు, పడుకుంటున్నాడు పిల్లాడు, పడుకోరా. అండ్ ఓ చీమలు వస్తాయి కదా, షుగర్ కి చీమలు అట్రాక్ట్ అవుతాయి కదా. ఏడికి ఉంది గైస్, పోయేకాలం వచ్చేసింది గైస్. చీమలతో పెట్టుకున్నాడు ఇప్పుడు, మామూలుగా ఉండదు. అమ్మ బాబాయ్ చీమలు, ఓ బై దేవుడా చీమలే వీడిని మోసుకెళ్ళిపోతున్నాయి. అండ్ ఏ పేడు వీడు, ఏ పేడు, అది మామూలుగా ఉంటుంది, కథ వేరేగా ఉంటుంది. అంతే అంతే, డాన్స్ వేయండి. చిన్నపిల్లోడే గైస్ వీడు, చిన్నపిల్లోడు లాగే బిహేవ్ చేస్తున్నాడు. పిల్లోడివా పశువా ఏంది, ఇంత వయసు వచ్చింది బట్ పిల్లోడి లాగే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎక్కడైతే వాడు కూర్చుంటాడు ట్రైన్ పైన అక్కడ మనం ఫెవికిక్ వేయాలి. అండ్ ఆల్సో మీరు గమనించారు, ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక పట్ట వేరేగా ఉంది డోర్ సైడ్. అప్పుడు ఆ డోర్ ఓపెన్ చేసి మనం పట్టాని ట్రాక్ని కనుక మారిస్తే వాడు ఇక బాల్గన్ నుంచి బయటకు వస్తాడు గైస్ ట్రైన్ తో. లిటరల్లీ ఆ సీన్ చూడడానికి ఓపిక అయితే ఉండబోతుంది అండ్ చాలా ఫన్నీగా అయితే ఉండబోతుంది. సో నేనైతే చాలా రెడీ. సో నేను ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాను. సో నేనైతే ఈ ల్యాడర్ కి పైకి అయితే వెళ్ళిపోతున్నాను. అమ్మ బాబోయ్ ఏందిడు. సో బేర్ ట్రాప్ ని కూడా తీసుకున్నాం. సో నేనేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే గ్లూని వెతకాలి. సో గ్లూ అనేది ఎక్కడ ఉంటుంది చూడాలి గైస్, వెతకాలి. సో ఓకే గైస్ వాడైతే నన్ను చూడలేదు, ఇంకా మనమైతే పైకి వచ్చేసాం. సో నేనైతే ఇప్పుడు పైన ఉన్న ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు హడావిడి లేకుండా, ఎందుకంటే వాడు కిందకి వెళ్ళాడు కాబట్టి. అండ్ బాబోయ్ ఏంద్ర యానిమల్స్, దేవుడా వీడు యానిమల్స్ ని కూడా ఇలా చంపి ఇలా, వీడంతా సాడీస్ నేను ఎక్కడ చూడలేదు గైస్. నాకైతే గ్లూ కనపడిపోయింది. అండ్ ఓకే ఇప్పుడు నేను గ్లూతో ఏం చేయాలంటే ఆ ట్రైన్ పైన అతికించాలి. సో నేనైతే ఈ గ్లూని పైకి అయితే రాస్తున్నాను అండ్ ఫెవికిక్ అతుకుపోతాడు గైస్. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైండ్ సంథింగ్ టు లూజ్ అండ్ ద బ్రేక్ స్క్రూ. ఓకే బ్రేక్ స్క్రూని కూడా మనం అయితే కొంచెం లూజ్ చేయాలంట. దానికైతే మనకి స్క్రూ డ్రైవర్ అయితే కావాలి. అండ్ ఫైనల్ గా నాకైతే స్క్రూ డ్రైవర్ ఇక్కడ దొరికింది. ఓ పైకి వస్తున్నాడు, పైకి వస్తున్నాడు, ఓ పైకి వస్తున్నాడు గైస్. ఓ చూస్తాడు 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 చూస్తాడు. ఓకే మనమైతే దిగేసాం. ఒక్క సెకండ్ లో మిస్ గైస్, లేకపోతే మాత్రం మనకి మామూలుగా ఉండేది కాదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బ్రేక్ ని లూజ్ అయితే చేసేస్తానన్నమాట. దీనైతే లూజ్ చేస్తాను. అండ్ ఆల్సో ఇంకో క్రేజీ థింగ్ చేయనా, క్రేజీ థింగ్ వచ్చేసి నేనైతే పట్టాలని అయితే మార్చేయబోతున్నాను. ఓ చూసాడు 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 చూసాడే. నో 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 అంకుల్, సారీ 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 సారీ. ఓకే ఓకే దూకేద్దాం. అండ్ మన బ్లడ్ అయితే చాలా వరకు తగ్గిపోయింది గైస్, బట్ నేనైతే సెట్ చేస్తాను. ఇప్పుడు చూడండి గైస్, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఎందుకంటే ట్రైన్ తో పాటు వాడు ఇంటి నుంచి బయటకు వచ్చే పోతున్నాడనమాట. నేను ఇది చూడడానికి చాలా చాలా ఎక్సైటెడ్. లిటరల్లీ చూడండి కదా, మీకైతే అక్కడ బాల్కనీ కనబడుతుంది కదా, అందులో నుంచి వాడైతే వచ్చేస్తాడు. లాలా అది అది మామూలుగా ఉండదు పెట్టుకుంటే, ఇంకా మూతి పళ్ళు అన్ని రాలిపోయాయి. క్రేజీగా ఉంది కదా. ఓహో వాడి పనులు వాడి పడ్డాడు. స్నానం చేయరా అక్కడ, అది మంచిగా స్నానం చేసి చాలా రోజులు అయినట్టుంది. సో ఈ రోజైనా మంచిగా స్నానం చేయి. అండ్ నేను విన్నంత వరకు వీ స్ట్రేంజర్ గాడికి వేటాడడం అంటే చాలా చాలా ఇష్టం అంటే కదా, అందుకనే వాడి గన్ని ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాడు వేటాడడానికి. సో ఈ రోజు నేనేం చేయబోతున్నానంటే, మీరు అతడు సినిమాని చూసే ఉంటారు, అందులో గన్ ని ఫైర్ చేస్తే మనకి బుల్లెట్ అనేది వెనక్కి సైడ్ వస్తుంది. సో అలాగే నేను ఇప్పుడు ఏం చేయబోతానంటే, ఆ గన్ అనేది హోల్ మూసేస్తాను, దాంతో బుల్లెట్ అనేది వెనక్కి ఫైర్ అవుతుంది. ఇప్పుడు మాత్రం నీకు ఉంటుందిరా ఈ రోజు మాత్రం. ఓ మళ్ళీ చూస్తాడా వీడు, పైకి వస్తాడా? అర్థం కావట్లేదు గైస్. ఓలో ఓకే ఓకే నా వెనకాలే వస్తున్నాడు. రా 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 స్వామి రా రా. సో ఇప్పుడైతే మనం కిందకి దిగిపోయాం. జస్ట్ మిస్ గైస్, మనమైతే దొరికిపోయే వాళ్ళం. ఈ రూమ్ లో ఏమన్నా లాకర్? ఓకే గైస్ ఫైనల్ గా లాకర్ దొరికింది. బట్ పాస్ కోడ్ ఏం కొట్టాలి? 1 2 3 4. ఓ మై గాడ్, ఇంకా 2 ఐటమ్స్ ఏనా? ఓ మై ఓ మారు, ఇంకా నేనైతే కరెక్ట్ పాస్వర్డ్ ని కనిపెట్టాలి గైస్. ఇప్పుడు ఈ పాస్వర్డ్ ని కనిపెట్టడం ఎలా? ఇక్కడ ఏమన్నా మనకి బాత్రూమ్ లో ఏమన్నా పాస్ కోడ్ ఉందా? పాస్ కోడ్ ఎక్కడ ఉంది? అండ్ ఓకే గైస్ నేనైతే కోడ్ ని కనిపెట్టేసాను. అండ్ కోడ్ వచ్చేసి 9437. సో ఇప్పుడు ఈ 9437 కోడ్ నేనేం చేస్తానంటే ఇక్కడ టైప్ అయితే చేస్తాను. సో 9437 ఎంటర్. అండ్ ఓకే గన్ అయితే ఓపెన్ అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు ఈ గన్ ఒకటి తీసేసుకోవాలి. ఇప్పుడు మనకైతే ఆ గన్ అనేది రివర్స్ గా పెట్టడానికి మనకైతే ఒక కార్క్ అయితే కావాలి. ఎస్ మనం, ఓ మై గాడ్ వీడు చూడండి స్టాప్స్ అయితే పెట్టాడు. సో దీని అయితే తీసేసుకుందాం. అండ్ దీన్ని అయితే మనం ఇక్కడ పడేద్దాం. సో కిచెన్ రూమ్, సో కిచెన్ రూమ్ లోకి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ఉన్న దీన్ని అయితే తీసేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆ బాటిల్ కున్న దీన్ని అయితే ఈ కార్క్ అయితే తీసేసుకోవాలి. దాంతో మనకి గన్ లో పెట్టడంలో యూజ్ అయితే అవుతుంది. సో వీడైతే పైకి వస్తున్నాడా కిందకి వస్తున్నాడా అది అర్థం కావట్లేదు. ఓకే గైస్ వీడైతే బాల్కనీ ఏరియాలోకి అయితే వెళ్ళాడు. సో ఇప్పుడు మనం తొందరగా ఏం చేద్దామంటే ఆ గన్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఓరే చూసాడు చూసాడు. నో 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 అంకుల్, సారీ 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 సారీ. ఓ మై గాడ్ బజ్గే దేవుడా, నిజంగా గైస్ లిటరలీ ఇప్పుడు మనం స్ట్రైట్ గా ల్యాడర్స్ కి పైకి అయితే వెళ్ళిపోతున్నాం. బట్ అరే దీనికి వేస్తాడు గైస్ యదవా. ఓ నో 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 సారీ 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 సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే తీసుకోవాలి గన్ పౌడర్ ని. ఓకే గన్ పౌడర్ ని గన్ లోకి అయితే వేసేసాం. అండ్ మనం బుల్లెట్ ని కూడా ఈ గన్ లోపలికి అయితే వెయ్యాలి. ఈ గన్ లోపలికి అయితే మనం ఈ కార్డ్ ని పెట్టాలి. అండ్ ఫైనల్గా గైస్ పుట్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ ప్లేస్. ఓకే మనమైతే దీన్ని మూవ్ చేయాలి. అండ్ ఓకే గైస్ ఫైనల్గా మన పని అయితే అయిపోయింది. సో ఇక్కడికి వచ్చిన టాస్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మనమైతే బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా వాడైతే వేటాడుతారు కదా, అప్పుడు వాడికి కనపడతాయి కదా చుక్కలు. అండ్ నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళాను అనుకుంటా. యాత్రియా కృపయా ధ్యాన్ దీజియే, ఇంకొద్దిసేపట్లో మీరు చూడబోతున్నారు అంకుల్ బ్లాస్ట్ అవ్వడాన్ని. సో ఇది మాత్రం అల్టిమేట్ రివెంజ్ గైస్ అంకుల్ మీద. నా బాల్ కొడతావరా నువ్వు? మెల్లగా వెళ్తున్నాడు గన్ తీసుకొని. బట్ వాడికి తెలియదు మనం అక్కడ కాక్ పెట్టామని. ఓ భయపడతామని వెళ్తున్నాడు గైస్ బర్డ్స్ ని. ఇప్పుడు చూడరా నువ్వు ఎగిరిపోతావు పైకి. సో అమ్మ బాబాయ్ చూడండి గైస్. బట్ ఇప్పుడు మాత్రం వీడికి అసలైన రివెంజ్ అది. ఆహా నవ్వుతున్నావా? నవ్వు, ఇంకా నువ్వు నవ్వలేవు ఈ పేల్చిన తర్వాత. టోటల్ డ్యామేజ్. సో ఫైనల్గా గైస్ ఈ రోజు అయితే మనం అంకుల్ కి చాలా గుణపాఠం అయితే చెప్పేశాను. సో ఇలాగే మీరు మిస్టీని అండ్ స్ట్రేంజర్ అంకుల్ ని ఇలాగే ప్రాంక్స్ అండ్ రివెంజ్ తీసుకునే ఎపిసోడ్స్ ఇంకా చూడాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ చూడడానికి కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అబ్బా చాలా మంది షేర్ చేయట్లేదు, షేర్ చేయండి ప్లీజ్. సో మిమ్మల్ని అందరినీ త్వరగా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లే వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.